हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। सो ई वीडियो लो नेनु ई रोज मार्केट लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी एंड रेसिस्टेंस पॉइंट्स एंटी, एंड मूविंग एवरेजेस मार्केट ने एंत वरकु इन्फ्लुएंस चेसाई, एंड रेपटी मार्केट लो अंटे फ्राइडे मार्केट लो एलांटी चेंजेस रावच्चु, एक्सपेक्टेड मार्केट गुरिंची एक्सप्लेन चेयबोतुन्नानु। सो वीडियो ने स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडी, अलागे वीडियो स्टार्ट चेसे मुंदु वीडियो ने लाइक चेयंडी, शेयर चेयंडी, अंड ई चैनल नि इंत वरकु सब्सक्राइब गानी चेसुकुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। సో ఈ రోజు మార్కెట్ నిన్నటి మార్కెట్ కి కంటిన్యూషన్ గా ఫ్లాట్ గానే ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్స్ గానీ గ్యాప్ డౌన్స్ గానీ ఏమీ లేవు, నిన్నటి మార్కెట్ తోటి కంటిన్యూషన్ గా ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది. అయితే నేను ట్యూస్డే రోజు నేను చెప్పిన డైలీ అనాలిసిస్ లో ఒక పాయింట్ మెన్షన్ చేశాను, అదేంటంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఎండ్ అయింది. సో డెఫినెట్లీ మార్కెట్ నెక్స్ట్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది, అండ్ ఈ రెసిస్టెన్స్ పాయింట్ కి డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇస్తుంది అని చెప్పాను. సో నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ పాయింట్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక చిన్న రిట్రెస్మెంట్ తోటి మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లోకి వెళ్తుంది అని చెప్పాను. బట్ మార్కెట్ ఓపెనింగ్ ఏ ఆల్రెడీ ఈ రెసిస్టెంట్ పాయింట్ కంటే టాప్ లో ఓపెన్ అయింది. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ చిన్న రిట్రెస్మెంట్ తోటి మళ్ళీ ఈ లైన్ ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ట్యూస్డే రోజు నేను చెప్పిన అనాలిసిస్ కి మార్కెట్ చాలా వరకు సపోర్టింగ్ గానే వెళ్ళింది. సో నెక్స్ట్ నిన్న అండ్ ఇవాళ అంటే వెన్స్డే థర్స్డే రోజు మార్కెట్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందనేది చూస్తే, సో ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళి ఇక్కడ ఒక కొత్త సపోర్ట్ ని అయితే ఒకటి క్రియేట్ చేసింది, అండ్ ఈ సపోర్ట్ ని ఈ 2 డేస్ లో 3 టైమ్స్ టెస్ట్ చేసింది. సో 1, 2, 3 టైమ్స్ టెస్ట్ చేసింది. అయితే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఒక ప్యాటర్న్ అయితే క్రియేట్ అయింది. సో నేను ఈ మార్కెట్ డెఫినెట్లీ ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ అయింది కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, ఫాల్ అయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ వెంటనే మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో ఇక్కడ సపోర్ట్ తీసుకొని అంటే మళ్ళీ దీన్ని సపోర్ట్ లానే తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఇప్పటికే 1, 2, 3 టైమ్స్ మార్కెట్ ఈ ఒక్క పాయింట్ ని టెస్ట్ చేసింది. అయితే ఒకసారి మూవింగ్ యావరేజెస్ మార్కెట్ తోటి ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తే, ఈ పాయింట్ దగ్గర 50 EMA అనేది ఉంది. సో ఈ 50 EMA మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ ఉంది, అండ్ ఈ సపోర్ట్ కి ఈ మూవింగ్ యావరేజెస్ జాయిన్ అయ్యి ఈ పాయింట్ దగ్గర మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి హెల్ప్ అయింది. సో నెక్స్ట్ మార్కెట్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనేది చూసే ముందు, సో నిఫ్టీ లో క్రియేట్ అయిన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని ఇంకా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ లో వెళ్తుంది, అండ్ ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది ఒక ఛానల్ లో జరుగుతుంది. సో ఈ ఛానల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తుంది. అయితే ఈ రోజు మార్కెట్ ఈ పాయింట్ కి బయట వైపు వచ్చేసరికి డెఫినెట్లీ ఈ హెడ్ అండ్ షోల్డర్ లో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ డౌన్వర్డ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ కూడా జరగకుండా మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో అయితే వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ 50 EMA అనేది ఒక మంచి సపోర్ట్ ఇచ్చింది, అండ్ ఈ సపోర్ట్ ని తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ డే మార్కెట్ అంటే ఫ్రైడే మార్కెట్ రోజు డెఫినెట్లీ మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్స్ అనేవి మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చేసి ఈ రోజు క్రియేట్ అయిన ఈ హై పాయింట్ ని నెక్స్ట్ రెసిస్టెన్స్ లా తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ ని నెక్స్ట్ రెసిస్టెన్స్ లా తీసుకుంటే డెఫినెట్లీ ఈ పాయింట్ దగ్గర ఒక చిన్న రిట్రెస్మెంట్ అయితే ఉంటుంది, అండ్ దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక పాజిటివ్ డైరెక్షన్ మూవ్మెంట్ ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నా కానీ మళ్ళీ ఈ 50 EMA అండ్ 100 EMA ఇవి సపోర్ట్ లా బిహేవ్ చేస్తాయి. సో ఈ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ అయితే మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడ ఉంది అని చూడాలి అంటే డే చార్ట్ ఓపెన్ చేద్దాం. సో డే చార్ట్ లో చూసుకుంటే నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది కనిపిస్తుంది. 17,940 దగ్గర నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, అలాగే నెక్స్ట్ దాని తర్వాత 18,278 దగ్గర నెక్స్ట్ రెసిస్టెంట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ 2 రెసిస్టెన్స్ లో ఏదో ఒక దగ్గర అయితే మళ్ళీ ఒక పెద్ద కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీ గురించి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ట్యూస్డే రోజు నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఈ పాయింట్ దగ్గర స్టాప్ అయింది, అంటే ఆ రోజు మార్నింగ్ ఏ పాయింట్ దగ్గర అయితే స్టార్ట్ అయిందో అదే పాయింట్ దగ్గర ఎండ్ అయింది. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇదే లైన్ ని సపోర్ట్ లో తీసుకొని మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది అని చెప్పాను. బట్ నిన్న ఓపెనింగ్ ఏ మార్కెట్ చాలా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది. సో ఇక్కడ 2 స్వింగ్స్ అయితే క్రియేట్ అయ్యాయి, అండ్ నిన్న ఇవాళ కలిపి. సో ఇక్కడ క్రియేట్
క్రియేట్ అయిన ఈ హయ్యర్ హై వల్ల ఒక ట్రెండ్ లైన్స్ అనేది క్రియేట్ అయ్యాయి ఒక కొత్త ఛానల్ క్రియేట్ అయ్యింది సో ఈ ఛానల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే జస్ట్ లైక్ మనకి నిఫ్టీలో ఎలా అయితే క్రియేట్ అయిందో ఇందులో కూడా ఛానల్ అలానే క్రియేట్ అయింది ఇది రెసిస్టెన్స్ లాగా అండ్ ఇది సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి సో మార్కెట్ స్ట్రాంగ్ గా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఒక చిన్న కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ రోజు ఈవినింగ్ కి ఈ సపోర్ట్ పాయింట్ నుంచి బయటకు వచ్చినట్లు ఉన్నా గానీ మళ్ళీ మార్కెట్ లో ఒక పాజిటివ్ డైరెక్షన్ అనేది మనకు కనిపించింది సో డెఫినెట్లీ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు డెఫినెట్లీ మార్కెట్ ఈ పాయింట్ కంటే అంటే ఈ సపోర్ట్ లైన్ కంటే అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక స్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది అయితే ఇక్కడ సపోర్ట్ లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ అప్వర్డ్ పుష్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ 50 EMA అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లా బిహేవ్ చేసింది సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళింది సో జస్ట్ లైక్ నిఫ్టీ లో ఎలాగైతే ట్రెండ్ లైన్స్ బయట వైపు వచ్చినా గానీ అలాగే హెడ్ అండ్ షోల్డర్ క్రియేట్ అయిన తర్వాత కూడా ఈ 50 EMA అనేది ఒక సపోర్ట్ పాయింట్ లా బిహేవ్ చేసి మార్కెట్ ని అప్వర్డ్ పుల్ చేసింది అలాగే బ్యాంక్ నిఫ్టీ లో కూడా సేమ్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ నుంచి బయట వైపు వచ్చినా గానీ ఈ 50 EMA అనేది మార్కెట్ ని అప్వర్డ్ పుష్ చేసింది సో ప్రెసెంట్ అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ గా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి అంటే 50 EMA 100 200 EMA వీటన్నిటికీ అప్వర్డ్ లోనే ఉన్నాయి సో స్ట్రాంగ్ బులిష్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లో ఉన్న రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడ అని చూస్తే 36,700 దగ్గర ఒక రెసిస్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక చిన్న రిట్రేస్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిన ఈ ఛానల్లో డెఫినెట్లీ మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఒక చిన్న రిట్రేస్మెంట్ తీసుకున్న ఈ ఛానల్ ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో డెఫినెట్లీ ఈ రెసిస్టెంట్ పాయింట్ అయితే బ్రేక్ అవుతుంది సో డే చార్ట్ లో నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూస్తే సో 37,323 దగ్గర నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో ఆ పాయింట్ వరకు అయితే డెఫినెట్లీ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఒక పెద్ద కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆ పాయింట్ తర్వాత మళ్ళీ మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది అనేది మనం చూసుకోవాలి ఒకవేళ ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా రెసిస్టెన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి మళ్ళీ డౌన్వర్డ్ మార్కెట్ వస్తుందా అనేది చూడాలి సో ఇది ఈ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో జరిగిన చేంజెస్ అలాగే రేపు అంటే ఫ్రైడే రోజు ఎలాంటి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనే దాని గురించి సో ఇది ఈ రోజు అనాలిసిస్ గురించి సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ డైలీ అనాలిసిస్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో రేపు ఒకవేళ మార్కెట్ కానీ ఈ పాయింట్ కంటే పైన కానీ ఓపెన్ అయితే అంటే 17,400 కంటే పైన కానీ ఓపెన్ అయింది అంటే డెఫినెట్లీ మార్కెట్ లో ఒక చిన్న రిట్రేస్మెంట్ తో పాటు పాజిటివ్ డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఎలా వస్తుందంటే ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసి ఇదే లైన్ ని సపోర్ట్ లా తీసుకుని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తే అప్పుడు మార్కెట్ కంప్లీట్ గా పాజిటివ్ లో ఉంది అని చెప్పుకోవచ్చు సో ఇది నిఫ్టీలో రేపటి ఎక్స్పెక్టేషన్స్ అయితే రేపు మార్కెట్ ఒకవేళ ఓపెన్ అయ్యేటప్పుడు ఈ పాయింట్ కంటే పైన కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ మంచి పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ పాజిటివిటీ కూడా నెక్స్ట్ ఇదే లైన్ ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది సో ఇలా వెళ్ళినప్పుడు దీన్ని స్ట్రాంగ్ పాజిటివిటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఈ లైన్ కంటే తక్కువలో కానీ ఓపెన్ అయింది అంటే మార్కెట్ లో మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ 2 సపోర్ట్స్ ని ఎంతవరకు మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది అనేది రేపు చూడాలి